భవిష్యత్తులో చంద్రుడి మీదకి చంద్రయాన్ 2 లాగా భవిష్యత్తులో చంద్రయాన్ 3 అనేది ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా శ్రీహరికోట రాకెట్ లాంటిది జనసేన పార్టీ, శ్రీహరికోట రాకెట్ లాంటిది జనసేన పార్టీ ఒకరోజు ఫెయిల్యూర్ అవ్వచ్చేమో కానీ చంద్రుడి మీదకి చేరుకోవడానికి ఖచ్చితంగా చంద్రుడి మీదకి శ్రీహరికోట రాకెట్ ఒకరోజు చేరుకుంటుంది. అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి జనసేన పార్టీ ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడి ఖచ్చితంగా జనసేన పార్టీ ఒకరోజు అధికారంలోకి వస్తుంది అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకున్నాం. ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి కారణం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 100 రోజుల పరిపాలన, ఈ 100 రోజుల పరిపాలనలో ఎన్నో అంశాలని రాష్ట్ర ప్రభుత్వం ముందరికి తీసుకుని వచ్చింది. దీంట్లో ఎన్నో సమస్యలు, ఎన్నో విధి విధానాల్లో లోపాలు, అడ్మినిస్ట్రేషన్లో లోపాలు, అవగాహన లేకపోవటం, ఇలా అనేకమైనటువంటి అంశాలు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ప్రశ్నలకి ప్రజలకు కావచ్చు, రాజకీయ పార్టీలకు కావచ్చు, మేధావులకు కావచ్చు, మీడియా మిత్రులకు కావచ్చు, అందరికీ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. దీంట్లో భాగంగా ఈ 100 రోజుల పరిపాలన మీద జనసేన పార్టీ మా అభిప్రాయాన్ని, మా అభిమతాన్ని తెలియజేయడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 100 రోజులు పూర్తయింది. ముఖ్యమంత్రిగా వచ్చినప్పటాల నుంచి విధ్వంసం, పగలగొట్టడం, ముంచడం, నివారించడం, నిరోధించడం తప్పిస్తే ఏ కార్యక్రమాలు కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ముందుకు పోవటం లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొని వస్తా అన్నారు. ప్రత్యేక హోదా అనే అంశం కాదు కదా, ఏ అంశం గురించి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంతో మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు 22 మంది ఎంపీలు ఉన్నారు, 2 రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, మొత్తం కలిపి 24 మంది ఎంపీలు ఉంటే వారి వ్యక్తిగత లావాదేవీలే చేసుకుంటున్నారు. కానీ ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు గురించి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పరిస్థితి లేదు. అదేవిధంగా 22 మంది ఎంపీ ఏదైతే ఈ 100 రోజుల్లో ఎంపీలు ఉన్నారు, అవగాహన లేక 24 మంది ఎంపీలు పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండర్లు తీసుకుపోతున్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా రివర్స్ టెండర్లు అంటాం. పోలవరం ప్రాజెక్టులో గోదావరి వరద వస్తే ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు పెళ్లి చూచారు. అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు వెళ్ళి చూచారు. కేవలం మ్యాప్లు పట్టుకొని ఫోటోలకే పరిమితం అయ్యారు. కానీ ఆ వరద వచ్చిన తర్వాత ఏ విధంగా ఆడ 400 ముంపు గ్రామాలు ముంపుకు గురవుతాయి, ఆ ప్రజల పరిస్థితి ఏందని కూడా ఆలోచించలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మొన్నొచ్చినటువంటి వరదలకి ఏదైతే ఈరోజు నవయుగావాల్ని రివర్స్ టెండర్ పేరుతో వ్యక్తిగత కారణాల రీత్యా పక్కన పెట్టారో, దాదాపుగా 700 కోట్లతో నిర్మించినటువంటి చెక్ డ్యాములు మొన్న వరదలో కొట్టుకుని వెళ్ళిపోయాయి. ఆ 700 కోట్ల రూపాయల నష్టాన్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క పనుల మీద వ్యక్తిగత కక్షతోనే ఈరోజు కాంట్రాక్ట్లన్నింటినీ కూడా ఆపేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్టర్లు కావచ్చు, అదేవిధంగా నిర్మాణంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, దాదాపుగా 70 ప్రాజెక్ట్స్ కూడా ఈరోజు ఆగిపోయినటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం ఉంది. అదేవిధంగా ఇంకా ఇసుక తీసుకుంటే ఆదాయ వనరులుగా ఉండేటటువంటి మద్యాన్ని మాత్రం కొనసాగించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆదాయ వనరుగా ఉండేటటువంటి మద్యాన్ని మాత్రం కొనసాగించారు జగన్మోహన్ రెడ్డి గారు. బడ్జెట్లో 2500 కోట్ల ఆదాయాన్ని కూడా పెంచారు గత బడ్జెట్ కంటే. కానీ ఇసుకని మాత్రం గత 3 నెలలుగా ఇసుకని ఎక్కడా కూడా ఎవరికి అందివ్వకుండా కొత్త విధి విధానాలు తీసుకొని వస్తామని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 నెలల పాటు భవన్ నిర్మాణ కార్మికుల్ని, దాదాపుగా 25 లక్షల మంది భవన్ నిర్మాణ కార్మికుల్ని వాళ్ళ మెడలో ఉన్నటువంటి తాలిబొట్లు కుదవబెట్టుకొని వాళ్ళ కుటుంబంలో అన్నం తిన్నటువంటి పరిస్థితి. సరే, ఈరోజు ఇసుక టెండర్లు ఈ కొత్త విధి విధానాలు తీసుకొని వచ్చారు అంటే ఒక అద్భుతమైనటువంటి విధి విధానాలు తీసుకొని వచ్చుంటారని చెప్పి మేము కూడా అనుకున్నాం. గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ గత ప్రభుత్వంలో మాఫియా చెలరేగిపోతే, పక్క రాష్ట్రాలకి ఇసుక తరలిపోతే
సామాన్యులకి మాత్రం ఇసుక అందుబాటులో ఉండేది. 1000 రూపాయల నుంచి 1200 నుంచి 1500 రూపాయలకి ఒక ట్రాక్టర్ ఇసుక అనేది ఒక ఇంటికాడికి చేరుకునేది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కొత్త ఇసుక విధానంలో ఒక టన్ను ఇసుకకి 375 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. అంటే ఒక టన్ను ఇసుక అంటే ఒక యూనిట్ కాస్ట్లో దాదాపుగా 3 క్యూబిక్ మీటర్లు. 3 క్యూబిక్మీటర్లు అంటే 4.5 టన్ను ఇసుకని కొనుక్కోవాలి అంటే ప్రభుత్వానికి 1700 రూపాయలు సామాన్యులు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ట్రాన్స్పోర్ట్ కాకుండా ఎవరైతే ఇల్లు కట్టుకోవాలన్నా, బాత్రూంలు కట్టుకోవాలన్నా, గోడలు కట్టుకోవాలన్నా మీసేవకి వెళ్ళేసి ఆ మీసేవలో ఆ 1700 రూపాయల ట్రాక్టర్ చలానా కట్టిన తర్వాత అక్కడ ఎప్పుడైతే ట్రాక్టర్లు ఖాళీగా ఉంటాయో అప్పుడు ఇసుక వచ్చిన తర్వాత మనం కట్టుకోవాలి. కానీ మనకు నచ్చినప్పుడు, మనకు కావాల్సినప్పుడు మాత్రం ఇసుక అందుబాటులో వచ్చేటటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా విత్ ట్రాన్స్పోర్ట్తో కలిపి ఇసుక అనేది నగర పరిధిలో రావాలి అంటే ఒక ట్రాక్టర్ ఇసుక్కి 4.5 టన్ను ఇసుక్కి దాదాపుగా 3000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. వీటన్నిటినీ ప్రభుత్వం ఆలోచించాలా? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు వేరు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం అయిన తర్వాత చేసే పనులు వేరు, పొంతం లేకుండా ఉన్నాయి. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచితంగా ఎలా ఇసుక ఇవ్వాలో, పారదర్శకంగా ఎలా ఇసుక ఇవ్వాలో నేను చేసి చూపిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఈరోజు ఒక ట్రాక్టర్ ఇసుక్కి 1700 ప్రభుత్వానికి కట్టడం అంటే రోజుకి 8000 ట్రాక్టర్లు వెళ్తాయి, ఇంతమంది ప్రజల దగ్గర ఈరోజు 8 కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేస్తుందో ఒకసారి సామాన్యులు దీంట్లో ఎంత ఇబ్బంది పడతారు. భవన నిర్మాణంలో ఉన్నటువంటి అపార్ట్మెంట్లు 2000కి 2500కి ఇప్పటికే స్క్వేర్ ఫీట్లు కొనుక్కుంటారు, మధ్యలో ఆగిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఆ నిర్మాణం వ్యయం పెరుగుతుంది. ఈరోజు ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి. అదేవిధంగా కట్టడాలని కూల్చివేయటం, రావటం ప్రజల డబ్బుతో, ప్రభుత్వ సొమ్ముతో నిర్మించినటువంటి కరకట్టాలో ఉన్నటువంటి ప్రజావేదికని కూల్చివేయటం. ఎందుకయ్యా ప్రజావేదికని కూల్చేస్తున్నారంటే అన్యాయంగా అక్రమంగా కట్టినటువంటి కట్టడాలన్నింటినీ కూడా ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూల్చివేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వటం. తీరా చూస్తే ఈరోజు నెల్లూరులో పరిస్థితి ఎలా ఉంది అంటే రామమూర్తి నగర్లో ఎన్నో దశాబ్దాల నుంచి చిన్న చిన్న బొంకులు పెట్టుకొని, చిన్న చిన్న అంగళ్ళు పెట్టుకొని వ్యాపారం చేసుకొని వాళ్ళ పొట్ట నింపుకునేటటువంటి నిరుపేదల యొక్క అంగళ్ళు కూడా ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు పగలగొట్టారు. అదేవిధంగా గాంధీ గిరిజన సంఘంలో సాల్చింతల కాలనీలో ఉన్నటువంటి నిరుపేదల గుడిసెల ఇళ్ళని దాదాపుగా 100 ఇళ్ళని తొలగించారు. అదేవిధంగా సామాన్యులు కట్టుకున్నటువంటి జనార్దన్ రెడ్డి కాలనీలో ఇళ్ళల్ని పగలగొట్టారు. ఇదే అనిల్ కుమార్ యాదవ్ గారు గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ ఇల్లులు పగలగొట్టడానికి వస్తే నా ప్రాణం పోయేంత వరకు కూడా ఇల్లులు పగలగొట్టడం లేదు అని చెప్పి ఆ రోజు ఒక మాట, ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కక్షపూరితం మాకు లేదు అని చెప్పి కేవలం కక్షపూరిత కార్యక్రమాలే కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇద్దరు కూడా నారాయణ మెడికల్ కాలేజీకి వెళ్ళేసి పంట కాలువలు ఈ నారాయణ మెడికల్ కాలేజీలో వెళ్తూ ఉన్నాయి. ఇది అక్రమ కట్టడాలు నారాయణ మెడికల్ కళాశాలలో మొత్తం ఉన్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క అన్యాయాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నారాయణ బిల్డింగుల కింద పోయేటటువంటి పంట కాలువల్ని వెలుగులో తీస్తామని చెప్పారు. అదృష్టం ఉంది అనిల్ కుమార్ యాదవ్ గారికి అదే శాఖ రావటం కూడా మంచి పరిణామం. ఈరోజు బ్యాక్ఎండ్లో ఏం జరిగిందో, మంత్రి నారాయణ గారికి అనిల్ కుమార్ యాదవ్ గారికి ఏం ములాఖత్ జరిగిందో మా తెలియదు, కానీ అసెంబ్లీలో కూడా ఆ ప్రస్తావన జరిగినా కూడా ఈరోజుకి కూడా దాని మీద ఒక అధికారి పర్యవేక్షణ పోడు, ఆ నారాయణ బిల్డింగుల మీద ఎన్ని పంట కాలువలు ఉన్నాయో ఎవరూ చెప్పేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కూల్చటం అనేటటువంటి అంశాలని, కక్షపూరిత అంశాలని పక్కన పెట్టాలి అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా పీపీఏ విద్యుత్ ఒప్పందాలు, సౌర విద్యుత్తు, వాయు విద్యుత్తు ఏదైతే ఒప్పందాలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం చేసుకుందో ఈ ఒప్పందాల్లో పొరపాట్లు జరిగాయి, ఈ ఒప్పందాల్లో మోసాలు జరిగాయని చెప్పేసి సమీక్షలు చేయటం జరిగింది. ఈ సమీక్షల్లో భాగంగా ఏదైతే ఇతర దేశాల నుంచి మన దేశంలో ఇన్వెస్ట్ చేసినటువంటి ఈ పవర్ ప్రాజెక్టు ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు కేంద్రానికి కూడా లెటర్ రాయటం జరిగింది.
ఆ రోజు కేంద్ర ప్రభుత్వం అదే బీజేపీ పార్టీ ఉంది, ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో అదే బీజేపీ పార్టీ ఉంది. కేంద్ర ప్రభుత్వం యొక్క సూచనలతోనే ఈ యొక్క పిపిఏ ఒప్పందాలు జరిగాయి కానీ రాష్ట్ర పరిధిలో జరిగినటువంటి ఒప్పందాలు కాదు. వీటి మీద అవగాహన లేకుండా ఈ పిపిఏల మీద కూడా వాటి మీద కూడా వెళ్ళటం, వాళ్ళందరూ కూడా ఈరోజు భయాందోళనకు గురి కావటం, దాదాపుగా ఈ పవర్ ప్రాజెక్ట్స్ యొక్క ఓనర్లు 20,000 కోట్ల రూపాయలు అప్పుల్లో ఉండటం, మన రాష్ట్రం నుంచి 10,000 రూపాయలు మనం కట్టాల్సినటువంటి పరిస్థితి ఉండటం, ఇలా అనేకమైనటువంటి అనవసరమైనటువంటి అంశాలని కూడా ఈరోజు ఈ ప్రభుత్వం చేపడుతూ ఉంది. కేవలం ఢిల్లీకి వెళితే నవరత్నాలకి సంబంధించినటువంటి బడ్జెట్ని మాకు కేటాయించండి, నవరత్నాలని ప్రజల్లోకి తీసుకోపోవటం అనే ఒక అంశం తప్పిస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని ఉన్నటువంటి భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ప్రగతి పదంలో ముందుకు ఏ విధంగా తీసుకుపోవాలనేటటువంటి అంశాన్ని మాత్రం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది మర్చిపోవడం అనేది దారుణంగా చెప్తూ ఉన్నాం. ఇంకా మొన్న వచ్చినటువంటి వరద జలాలు ఏదైతే ఉన్నాయో, మహారాష్ట్రలో మొదలైనటువంటి కృష్ణా వరద, కర్ణాటక మీదుగా ఆల్మట్టి మీదుగా జూడాల మీదుగా, జూడాల తర్వాత శ్రీశైలం, తర్వాత నాగార్జునసాగర్, తర్వాత పులిచింతల ప్రాజెక్టు, తర్వాత పెన్నా బ్యారేజ్ ద్వారా, కృష్ణా బ్యారేజ్ ద్వారా, ప్రకాశం బ్యారేజ్ ద్వారా సముద్రంలోకి చేరుకున్నాయి. ఈ యొక్క నీటి ప్రవాహాన్ని కూడా మానిటరింగ్ చేయలేక ఇరిగేషన్ శాఖ అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పేసి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. అదే సమయంలో పోలవరంలో రివర్స్ టెండరింగ్ల మీద 100 మంది అధికారుల్ని అక్కడ డ్యూటీ వేయటం, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ చేపట్టబోయేటటువంటి 150,000 కోట్ల రూపాయలతో తెలంగాణ ప్రాంతంలో కట్టబెట్టేటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద కాలువలు ఎలా దవ్వాలి అని చెప్పేసి 100 మంది అధికారులను అక్కడ వేయటం, ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖలో ఎటువంటి అవగాహన లేకపోవటం, దాదాపుగా 200,000 క్యూసెక్కులు పైనుంచి ప్రవాహంగా వస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసీ సూచనలు చేసినా కూడా ఆ సిడబ్ల్యూసీ సూచనలు కూడా బేఖతారు చేసి పోతిరెడ్డిపాటు హెడ్ రెగ్యులేటర్ నుంచి 2వ తారీఖు నుంచే మనకు నీటి వదలాల్సింది పోయి 6వ తారీఖు నుంచి దాదాపుగా 4,000 క్యూసెక్కులు అలా 5,000 క్యూసెక్లు 6,000 క్యూసెక్లు వదులుతా 16వ తారీఖున 17వ తారీఖున 44,000 క్యూసెక్లు కేవలం 16 గంటల సేపు వదిలి వెంటనే ఆపి 22,000 క్యూసెక్లు తీసుకుని వచ్చారు. అదే ప్రవాహం వస్తూ ఉంటే అదే శ్రీశైలం బ్యారేజ్లో దాదాపుగా 200 టీఎంసీలు నిండిన తర్వాత అక్కడి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకి తెలంగాణ వాళ్ళు ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు తీసుకుంటా ఉంటే ఆంధ్ర రాష్ట్రం మాత్రం ఏం మాట్లాడలేనటువంటి పరిస్థితులు ఆ రోజు ఉంది. తర్వాత ఆ యొక్క ప్రవాహాన్ని ఏ విధంగా రాజధాని ముంచాలనేటటువంటి ప్రయత్నం చేశారనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. వెంటనే 2 రోజుల తర్వాత బొత్స సత్యనారాయణ గారు ఇది ఆంధ్రప్రదేశ్లో ఈ అమరావతి రాజధాని అనేది ఒక మునక ప్రాంతం, ఈ మునక ప్రాంతంలో రాజధాని అనేది కరెక్ట్ కాదని చెప్పి వెంటనే 2 రోజుల తర్వాత మున్సిపల్ శాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ గారు స్టేట్మెంట్ ఇవ్వటం, మా అధ్యక్షులు మా సుప్రీం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా బొత్స సత్యనారాయణ గారికి ముఖ్యమంత్రి కావాలనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉన్నట్లుంది. రాష్ట్ర విభజనలో ఏ విధంగా అయితే ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేశారో తెలుగు ప్రజల్ని, ఈరోజు కూడా రాజధాని విషయంలో కూడా బొత్స సత్యనారాయణ గారు అదే కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తున్నారని, ముఖ్యంగా ఏదైతే రైతాంగం 33 వేల ఎకరాలు రైతులు అక్కడ ఇచ్చుంటే దాదాపుగా 65,000 మంది రైతులు, వారికి సిఆర్డిఏ కింద రియల్ ఎస్టేట్ లాగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి భూములు ఇచ్చుంటే, వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగలేక కొంతమంది వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములను కూడా అమ్మేసుకున్నటువంటి పరిస్థితి, ఈరోజు హరిత రాజధానిగా నిర్మాణమవుతున్నటువంటి అమరావతి రాజధానిలో ఇప్పటికే ఐఏఎస్ క్వార్టర్స్లు, ఐపీఎస్ క్వార్టర్స్లు, సీఎం బంగ్లాలు, గవర్నర్ బంగ్లాలు, అసెంబ్లీ కావచ్చు, సెక్రటరేట్ టవర్స్ కావచ్చు, గ్రేడ్ 4 అధికారులు కావచ్చు, ఇలా అనేకమైనటువంటి భవనాలు ఇప్పటికే పూర్తి కావాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నాయి. అంటే ఇప్పటికే 9,000 కోట్ల రూపాయల పనులు పూర్తయినాయి, ఇంకా కూడా 35,000 కోట్ల రూపాయల టెండర్ పిలిచుంటే 9,000 కోట్ల రూపాయల పనులై ఉన్నాయి. ఇప్పటికే అక్కడ అనేక విధంగా మొన్నొచ్చినటువంటి 29 గ్రామాల్లో అమరావతి రాజధాని ఉంది, మొన్నొచ్చినటువంటి వరదల్లో ఆ 29 గ్రామాల్లో నీళ్లు రాలేదని చెప్పి, గత 100 సంవత్సరాలుగా రాలేదని చెప్పి అలా వచ్చినట్లయితే ఒక ఆడపడుచు, ఒక మహిళా రైతు గంగా భవానీ గారు కూడా చెప్పడం జరిగింది, నాకు ఆడపడుచు కట్నం కింద ఇచ్చినటువంటి 3 ఎకరాలు బొత్స సత్యనారాయణ గారికి రాజస్థాన్ ఇక్కడ కానీ నీళ్లు వచ్చినట్లయితే అని చెప్పి ఇలా అమరావతి రాజధానిని కన్ఫ్యూజన్ చేసి దొనుకొండనే రాజధాని చేయాలనేటటువంటి ఒక ప్రయత్నం ఒక రియల్ ఎస్టేట్ మాఫియా
కేవలం ఒక వర్గానికి మాత్రమే న్యాయం చేసేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ముందరకెళ్ళటం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ఇంకా అనేకమైనటువంటి అంశాలు, మచిలీపట్నం పోర్ట్, ఈరోజు మచిలీపట్నం పోర్ట్ని 416.5 ఎకరాలు నవయుగాలకి కేటాయించుంటే దాన్ని కూడా మంత్రివర్గ సమావేశంలో జీవోను పాస్ చేసి అది ప్రభుత్వం వెనక్కి తీసుకునేటటువంటి పరిస్థితి. అక్కడ నవయుగ సంస్థ ఇప్పటికే 494 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ తీసుకుని వచ్చుంటే కక్షపూరితంగానే మాత్రం ఇక్కడ ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. 5,000 చిల్లర ఎకరాలు ఆ మచిలీపట్నం పోర్టుకి ప్రభుత్వం కేటాయించుంటే 416.5 ఎకరాలు ఇప్పటికీ వాళ్ళకి అందుబాటులో ఇచ్చుంటే ఇంకా 4,000 చిల్లర ఎకరాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఇచ్చిన తర్వాత డెవలప్మెంట్ జరిగిందా లేదని అడగాలి, కానీ ఈ 416.5 ఎకరాలనే డెవలప్మెంట్ జరగలేదని చెప్పి కక్షపూరితంగా వెళ్ళటం, నవయుగా వాళ్ళు ఈరోజు దాని మీద కూడా కోర్టుకు వెళ్ళటం, ఇంకా చెప్పాలంటే ఏదైతే పోలవరం హెడ్ రెగ్యులేటర్లో పనులు కావచ్చు, విద్యుత్ ఒప్పందాల్లో కావచ్చు, 3,500 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి ఈ నవయుగా వాళ్ళని వాంటెడ్లీగా ఈ రివర్స్ టెండర్ల పేరుతో వాళ్ళని పక్కకు పంపించడం, నవయుగా సంస్థ కోర్టును అప్రోచ్ కావటం, కోర్టు వెంటనే దాన్ని సస్పెన్షన్ ఆర్డర్ ఇవ్వటం, సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చినా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ జుడిషియల్ని ఈ యొక్క కోర్టుల్ని గౌరవించకుండా విరుద్ధంగా బేకతారు చేసి ఈరోజు మళ్ళా రివర్స్ టెండర్కి వెళ్ళటం. అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళాలి అంటే నేను ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను, నేను కోర్టులకు రాలేనటువంటి పరిస్థితి కాబట్టి కోర్టుకి మా లాయర్ అటెండ్ అవుతారని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ వేసుకున్నారు. కోర్టులు మీరు అంత గౌరవిస్తున్నప్పుడు అదే కోర్టులు ఇచ్చినటువంటి తీర్పును కూడా ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు గౌరవిస్తే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇంకా ప్రధానంగా ఈరోజు జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు, ఒకరు ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు, ఇంకొకరు ఐటీ శాఖ మంత్రి ఇండస్ట్రియల్ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు. ఈరోజు జిల్లాలో అనేకమైనటువంటి పరిశ్రమలు, అనేకమైనటువంటి స్థలాలు, శ్రీ సిటీ కావచ్చు, మేనకూరు సెజ్ కావచ్చు, ఇఫ్కో సెజ్ కావచ్చు, రిలయన్స్ కావచ్చు, అదేవిధంగా కృష్ణాపట్నం పోర్ట్ కావచ్చు, కృష్ణాపట్నం సెజ్ కావచ్చు, ఇలా అనేకమైనటువంటి భూములు ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉంటే ఒక్క ఫ్యాక్టరీ కూడా లేకపోయినా ఈరోజు దాదాపుగా 30 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే సంవత్సరానికి 7,000 మంది బీటెక్ కంప్లీట్ చేసుకుని వస్తూ ఉంటే నెల్లూరు జిల్లా నుంచి దాదాపుగా 70 ఉద్యోగాలు కూడా ఈ జిల్లాలో పరిశ్రమల్లో విద్యార్థులకి ఉద్యోగాలు రానటువంటి పరిస్థితి. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ సబ్సిడీ జోన్ నుంచి నెల్లూరు జిల్లాని తొలగించడం. కేంద్ర ప్రభుత్వం నెల్లూరు జిల్లాని ఇండస్ట్రియల్ సబ్సిడీ జోన్ నుంచి తొలగించడం, దీనికి కారణం ఏంటి అంటే ఏదైతే శ్రీ సిటీ ఉందో ఈ శ్రీ సిటీ అనేది దాదాపుగా 900 ఎకరాలు ఉంటే 900 ఎకరాల్లో కేవలం నెల్లూరు జిల్లాలో ఉండేది 80 ఎకరాలు మాత్రమే. ఈ శ్రీ సిటీ అనే సెజ్ నెల్లూరు జిల్లా మీద రిజిస్టర్ అవటం, దాని ఎంట్రన్స్ ఆ 80 ఎకరాలు నెల్లూరు జిల్లాలో ఉండటం, దాదాపుగా విస్తృత స్థాయిలో పరిశ్రమలు ఎక్కువగా అక్కడ నిర్మాణం చెందటం, అవన్నీ కూడా జిల్లాలోనే అభివృద్ధి చెందాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావించి ఒక ఫ్యాక్టరీ కూడా మనకు లేకపోయినా ఈరోజు ఇండస్ట్రియల్ సబ్సిడీ జోన్ నుంచి నెల్లూరు జిల్లాని తొలగించడం బట్టి ఈరోజు నెల్లూరు జిల్లాలో ఒక పరిశ్రమ రాలేనటువంటి పరిస్థితి. కాబట్టి మంత్రి గౌతమ్ రెడ్డి గారు వెంటనే దీని మీద కేంద్ర ప్రభుత్వాన్ని కన్సల్ట్ చేసి పరిస్థితిని వాళ్ళు వివరించి జిల్లాని ఇండస్ట్రియల్ జోన్గా తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఆశా వర్కర్లు ఎవరైతే ఉన్నారో 10,000 రూపాయల జీతం పెంచుతా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 3 నెలల పాటు వాళ్ళకి ఏమి ఇవ్వకుండా వాళ్ళు శవయాత్రలు రకరకాల ధర్నాలు చేసిన తర్వాత ఈరోజు మొన్న మంత్రివర్గ సమావేశంలో 10,000 రూపాయలు వాళ్ళకి శాంక్షన్ చేయడం జరిగింది. ఇలా అనేకమైనటువంటి అంశాలతో ఈరోజు ఈ ప్రభుత్వం అనేది ఈ 100 రోజుల పరిపాలనలో ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తం మొత్తం మీద ఎడారిలో ఒయాసిస్లు ఎలా కనిపిస్తూ ఉంటాయో, వాటిని నీరు అని చెప్పి భ్రమపడి అక్కడికి వెళ్తే మళ్ళా కూడా మనకు ఏ విధంగా అయితే అవి ఎడారిలో ఏమంటారు వయాసిస్సులు కదా ఎండమావులు, ఎడారిల్లో ఎండమావుల్లాగా ఈరోజు ఈ ప్రభుత్వం అనేది ముందరకు వెళ్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఇప్పటికైనా సరే మేల్కొని ప్రజల పక్షాన్ని నిలబడి ఎంతసేపు గ్రామ వాలంటీర్లు
తెలుగుదేశం ప్రభుత్వం జన్మభూమి కమిటీలు పెట్టింది కదా అని చెప్పేసి మీరు కూడా గ్రామ వాలంటీర్లు తీసుకుని వస్తున్నారు, 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. ఇప్పటికే నెల్లూరు నగరంలో చాలామంది ఉద్యోగాలు తీసుకొని మా గొద్దురా నాయన ఈ ఉద్యోగాలు, ఈ రిక్షా తొక్కుతా, ఈ బండి తొక్కుకుంటా, ఈ బియ్యం వేసుకొని, ఈ చింతపండు వేసుకొని, ఆ ఉప్పు వేసుకొని, ఆ పప్పు వేసుకొని మేము ఇంటింటి తిరిగి అందిలేము అయినా ఈ 5000 రూపాయలతో అని చెప్పేసి, ఆ స్విగ్గీ జొమాటో చేసుకున్న నెలకు 20,000 సంపాదించుకోవచ్చు హ్యాపీగా అని చెప్పేసి ఈరోజు యువత మొత్తం వచ్చినటువంటి ఉద్యోగాలను కూడా పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి. కాబట్టి వాస్తవాలను అర్థం చేసుకొని ప్రజలకు ఏది అవసరం, ప్రజలకు ఏది అవసరం లేదని చెప్పేసి ప్రభుత్వం గమనించి ముందరకెళ్తే ఈరోజు అత్యధిక మెజార్టీతో 151 ఎమ్మెల్యేలతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది చేపట్టింది. కాబట్టి ఇంత బలమైన ప్రభుత్వం ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజల పక్షాన్ని నిలబడాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం జనసేన పార్టీ తరఫున. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.